కీర్తన గ్రంథం 147 అధ్యాయం 1 నుంచి 20 వచనములు. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. అది మనోహరము. స్తోత్రం చేయటం ఒప్పిదం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, కొండ చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టున్నాడు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితిలేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకు అరచండు, పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్వమునందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును, గొర్రె వచ్చి వంటి హిమము గురిపించేవాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చెల్లువాడు ఆయనే, ముక్కాముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించి చలికి ఎవరు నిలవగలరు, ఆయన ఆజ్ఞగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విసన చేయగా నీళ్లు ప్రవహించును, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసును, తన కట్టడలను న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసును. ఏ చనంలో కానీ ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే వారి ఉన్నవి. యెహోవాను స్తుతించండి.